వెల్కమ్ టు బియాండ్ న్యూస్ టీవీ ఛానల్. మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్పని చెప్పదలుచుకొని వార్తలు వెనుక విశేషాలను వాస్తవాలను వివరించే చిన్న ప్రయత్నమే ఈ బియాండ్ న్యూస్ టీవీ ఛానల్. యుద్ధంలో ఓడిపోయిన రాజ్యంలోని ప్రజల పట్ల, రాజకుటుంబీకుల పట్ల, ముఖ్యంగా మహిళల పట్ల విజేతలు ఎంత క్రూరంగా, అమానుషంగా, దారుణంగా ప్రవర్తిస్తారో చరిత్ర జ్ఞానం ఉన్నవారందరికీ ఎంతో కొంత తెలిసే ఉంటుంది. ముఖ్యంగా పరాజిత రాజ్య రాణులను, మహారాణులను పైశాచికంగా నెలల తరబడి సామూహిక మానభంగాలు చేసి వారిని వేశ్యలుగా, ఉంపుడుగత్తెలుగా మార్చేవారు. అందుకే రాజపుత్రుల వంటి కొన్ని జాతులలో యుద్ధంలో తమ రాజులు మరణించిన వార్త తెలియగానే రాణులు, రాజకాంతలు, అంతఃపురకాంతలు రాగల అవమానాలకు భయపడి అగ్నిలో దూకి ఆత్మహత్యలు చేసుకునేవారు. పరాజిత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతికి కూడా నేడు ఇంచుమించు అదే గతి పట్టింది. ఎన్టీఆర్ ఎంతో ప్రేమతో కనిపెట్టిన, ఆయనతో కలిసి జీవించిన ఇంటి నుంచి ఆమెను, ఆమె లేని సమయంలో ఆమె సామాన్లు బయటపడేసి ఆమెను గెంటేశారు. అడుగడుగున ఆమెను ఒక స్త్రీ అన్న కనీస మర్యాద కూడా పాటించకుండా దారుణంగా అవమానించారు. ఎన్టీఆర్ బ్రతికుంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఈ కేతిరెడ్డి ఇంతటి సాహసానికి ఒడిగట్టి ఉండేవాడా? ఎన్టీఆర్ 10 మంది సంతానంలో ఒక్కరంటే ఒక్కరికి కూడా ఈ సంగతి పట్టకపోవడం ఎన్టీఆర్ దౌర్భాగ్యం. ఇక కేతిరెడ్డి విషయానికి వద్దాం. తాను తీయబోయే సినిమా లక్ష్మీస్ వీరగ్రంథం అనే పేరులోనే ఆయన సంస్కారం బయటపడుతున్నది. సినిమాకు ముందే విడుదల చేసిన ఈ పోస్టర్లు ఏమిటి? ఎన్టీఆర్ అభిమానులను చెప్పుకునే వ్యక్తి ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పట్ల ప్రవర్తించవలసిన పద్ధతి ఇదేనా? పచ్చి వేశ్య అనే భావం కలిగేలా ఈ బొమ్మలతో ఆయన సమాజానికి కొత్తగా ఏం చెప్పదలుచుకున్నారు? తన సినిమాలో ఏం చూపబోతున్నారు? ఎన్టీఆర్ అంతటి భర్తను కోల్పోయి దుర్మార్గుల అభాండాలతో బోలెడంత అవమానపడి భర్త మరణానికి కారకులైన వారిపై ప్రతీకారం తీర్చుకునే దారి లేక నిస్సహాయంగా మిగిలిపోయిన ఒంటరి ఆడమనిషి మీద ఇంతటి అత్యాచారమా? ఇది నాడు కురుసభలో ద్రౌపదికి జరిగిన అవమానం వంటిది కాదా? కురువృద్ధులు, గురువృద్ధ బాంధవులు అనేకులు చూచుచుండా మదోద్ధురుడై పార్వతినిట్లు చేసిన ఖలున్ లోకభీకరలీలను వధించి అని భీషణ ప్రతిజ్ఞ చేసి ఆమె గౌరవం కాపాడేందుకు ఆమె భర్త ఇప్పుడు ఈ లోకంలో లేడు. నాడు నిండు కొలువలో ప్రేక్షక పాత్ర వహించిన కురుకులాలంకారుల మాదిరిగా స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ స్వాతంత్రం, పౌరహక్కుల గురించి గుండెలు బాదుకునే మేధావులు, పౌరహక్కుల నాయకులు ఈ అత్యాచారం గురించి నోరు మెదకపోవడం ఆశ్చర్యం. ఇలా కళ్ల ముందు జరిగే వాటి గురించి మౌనం వహిస్తే వారు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా వంటి వారి జైలు కష్టాల గురించి ఎంత గొంతు చించుకున్నా ఎవ్వరూ స్పందించరు. ఏం జరుగుతుందో జరగని, నేను మాత్రం ఆ సినిమా గురించి, ఆ వ్యక్తి గురించి మాట్లాడను అని లక్ష్మీ పార్వతి మౌనం వహించారు. ఈ సినిమా వల్ల వచ్చే డబ్బును పక్కకు పెడితే దానివల్ల లాభపడే అవకాశం ఉన్నది తెలుగుదేశం పార్టీయే, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన వర్గీయులే. నేరం వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లాభం లేదా ప్రయోజనం పొందేవారే నేరం చేసి ఉన్నట్లు అనుమానించాలని నేర శిక్షా స్మృతి చెప్తోంది. తెలుగుదేశం పెద్దల నుంచి డబ్బు తీసుకోలేదని ఒకవైపు చెప్తున్న కేతిరెడ్డి మరోవైపు రామ్ గోపాల్ వర్మ మానేస్తే తాను ఈ సినిమా మానేస్తాను అని చెప్పడంలోనే అసలు మర్మం దాగుంది. ఇటువంటివే మరిన్ని వీడియోల కోసం బియాండ్ న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వార్తా విశేషాలు మీకు నచ్చినట్లయితే వాటిపై లైక్, షేర్, కామెంట్ చేయండి.